ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనములు. క్రీస్తు కానాను పరిచర్యను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మేలు కలుగుటకై మా ఈ కార్యక్రమం ద్వారా మీలో మార్పు తేవాలని మా ఈ క్రీస్తు కానాను పరిచర్య అను కార్యక్రమం మీ ముందుకు తెచ్చి ఉన్నాం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ టి రూబెన్ గారు వాక్యం అందించారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యంత్రాంగము ద్వారా వింటున్న మీకు మా పచ్చే కొందనాలు చెల్లిస్తున్నాను. కానాను పరిచర్య ప్రారంభించి నానాటికి 6 నెలలు అయిపోయింది. అంటే కానాను మందిరం పరిచర్య 1996లో మరి దైవజనులైన శిఖామణి గారు దీన్ని ప్రారంభించారు. దీన్ని మేము దాన్ని కొనసాగిస్తున్నాం. అయితే టీవీ పరిచర్యను 5 నెలల నుంచి మేము దీన్ని ప్రారంభించాం. ఏదో మేము మాకు డబ్బు ఉందని మేము దీన్ని పరిశీలించలేదు, లేదా ధనం ఉందని మేము పరిశీలించలేదు. ఆదివారం మాకు సంఘములో కనీసం 60 రూపాయలు 70 రూపాయలు కూడా రావండి. చిల్లర మాకు అంతా వచ్చేది. అయినా మా సంఘం పెద్దది కాదండి. అయినా ఆశ నత్తివాడిని, విద్య లేదు, చదువు లేదు, నేను అలాగూ రావండి. పరిచర్య చేయాలా, దేవుని మాటలు వినిపించాలా, అనేక ప్రాంతాల్లో దేవుని మాటలు వినిపించాలని నా ఆశ. అందుకని ఈ పరిచర్య భారము నా భారం అంతా యెహోవా మీదనే పెట్టాను. దీన్ని ముందుకు సాగిస్తున్నాం పిల్లారా. దీని మీద సాగిస్తున్నప్పుడు మా పరిసరాల్లో మీరు పాలుపంపులు పొందాలంటే మొదటి దినం మొదలుకొని యేసుక్రీస్తు దినం వరకు దీన్ని కొనసాగించువాడు ఆయనే. ఆయనే గనక ఈ పరిచర్యలు కానాను పరిచర్య మీరు ప్రారంభించాము గనక మీరు కూడా పాలి భాగస్థులు కావాలంటే మరి దీన్ని మీరు విన్నప్పుడు మీ ప్రార్థనలు మా పరిచర్య వైపు చూపండి, ప్రార్థించండి. మా కొరకు ఈ పని కొరకు కానాను పరిచర్య విస్తరించులాగన మీరు ప్రార్థన చేయండి పిల్లారా. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ కష్టం కొరకు మేము ప్రార్థిస్తాం. మా పరిచర్యలో మీరు పాలు పంపులు పొందాలంటే మరి కింద మా అడ్రస్ ఉంటుందండి. మా అడ్రస్ను చూసినప్పుడు మాకు మీకు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నిత్యం మేము ప్రార్థన చేస్తుంటాం. నిత్యము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ సంఘాల కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం గనక మరి మా కొరకు, మా సంఘం కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి పేరు జాషువా, ఆయనకి మరి ఆయన భార్య పేరు పీవి, ఆయన కుమారుడు పేరు లక్కీ. వాళ్ళ 3 వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఒక కుమార్తె మేరీ, ఆమె కొరకు ప్రార్థన చేయండి. ఆమె పెడ్మేస్టర్గా ఉంది, ప్రార్థన చేయండి. అలాగని రెండో కుమారుడు ఆనోక్ అబ్బాయి, ఇది టీవీలో లాస్ట్ అడ్మిట్ చెప్పేది ఆయనే ఆనోక్, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మా పరిచర్య అనేక రకాలుగా కొంత లోకస్తుల ద్వారా అవమానంగా ఉంది, మరి అనేక రకాల ఇబ్బందులుగా ఉంది. సాతానుడు కొంత మమ్మల పల్లెటూరులు కనుక ఈ పల్లెటూరులలో ఒత్తుళ్ళు ఉంటాయండి, ఒత్తులు ఉంటాయి కనుక పిల్లారా ఈ పరిచర్య కొరకు మీ పతి ప్రార్థనలు మమ్మల గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకొని ఎప్పుడైతే మా ప్రార్థనలో మీరు మరి ఏకీభవించగలుగుతారో అన్ని వేళ మేము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం పిల్లారా. మరి ఇంతవరకు విన్న మాటలు మరి వింటున్నారు కనుక వీటి కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. చిన్న మరి చూడండి వాక్యం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6:6 కానుంచి మనము చూద్దామండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రాచము తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రాచమందు ప్రతిఫలమిచ్చును. సార్ మరియు
మీరు ప్రార్థన చేయనప్పుడు వంచింపబడదు, విస్తరించి మాట్లాడటం వలన చాలు చాలు. ఇక్కడ చూడండి పేదిన బిడ్డలారా ఏమంటాడంటే, ఆ పైన ఐదో విషయం చూద్దాం, పైకి పోదామండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలోను చాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల వింతగా ప్రేమించిన మాపే పరలోకపు తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. ఎత్తబడిన లేకపోయినా దీవించి ఆశీర్వదించు. వింటున్న బిడ్డల హృదయాలలో క్రియ జరిగించు. ఒక ఆత్మ రక్షించబడలా చేయి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశీలిని దీవించు, ఈ పరిశీలిని ఆశీర్వదించు, విస్తరింపచేయి, ఫలింప చేయమని. ఈ పరిశీలిలో అనేక బిడ్డలు పాలి భాగస్తుల కాటానికి అట్టి కృపను చూపిస్తావని ఈ పరిశీలి నీ చేతికి అప్పచెప్పుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడ చేయాలి మన ప్రార్థన అండి? ఎక్కడ చేయాలా? మీ గదిలోకి వెళ్ళి రాజ్యమందున్న మీ తండ్రికే వినరావాలా? ఎవరికి వినరావాలండి? రాజ్యమందున్న మీ తండ్రి పరలోకములో ఉన్నాడు, ఆయనకే వినరావాలా? ఇంకెవరికి వినరాకూడదు? నీ కుటుంబంలో వారికి కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ బంధువులకు కానీ, నీ భార్యకి కానీ ఎవరికి రాకూడదు. అలా చేస్తే పరలోకమందున తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయ్యో నా కుమార్తె కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తుండే, నా కుమారుడు కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నాడే, వాళ్ళ అక్కర ఉంది, అవసరం ఉంది, వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయని పరలోకమందున తండ్రి నీ అక్కర్లేరుకు అవసరాలు వెరుగు, నీ కష్టాలు వెరుగు, నీ బాధలు వెరుగు కనుక ప్రార్థన చే, నీకు విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎలా చేయాలా? రాజ్యమందుకు చేయాలా. అయితే ఇక్కడ పైన ఏమంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండబాకండి. వేషధారులు ఎవరండి? వేషధారులు ఎవరు? ఏసుకైనా పరలోకంలో ఉంద కానీ ఏస దారికి లేదంట పరలోకం. ఎందుకు లేదు? ఏసైతే పాపం చేసుద్ది, జారత్వం విచారం చేసుద్ది, పవ్వానే పాపిని క్షమించు క్షమించు పవ్వాని పాపాలు ఒప్పుకొని పాదాల కాడపడుద్ది. మద్దలేని ఉంద చూడండి మరియా, ఎవిషారి రాజులు కాడ నాట్యం చేసింది, రాజులు కాడ అనేక రకాల ధనము చేకూర్చుకుంది, చేకూర్చుకుంది, విస్తారంగా సంపాదించింది, సంపాదించింది కానీ ఏమైనా ఆశీర్వాదం పొందగలిగిందా? అందగట్ట కాలికి గజ్జ కట్టిందంటే అనేకులు ఆమె చుట్టూ వస్తారు, రాజులు రవనప్పలు అనేకులు వస్తారండి. ఎంత సంపాదించింది తెలియదండి, విస్తారంగా సంపాదించింది. లాస్ట్కి యేసు పాదాల కాడపడి పాదాలు కడుగుతుందండి. పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, కన్నీటితోనే పన్నీరు పోయనా, కన్నీటితోనే పన్నీరు పోయనా, నన్నేలు నా స్వామి పాదాలనే కడగనా, యేసు పాదాలనే. ఎవరి పాదాలండి? ఎవరి పాదాలు చూడండి. ఆయన ఒక సీమోనింటిలోకి వెళ్ళి, సీమోనింటిలోకి ఆమె పోంగానే ఇళ్ళంతా అత్తరతో నిండిపోయిందండి. ఆ ఇళ్ళంతా అత్తరవాసంతో గుమగుమలాడుతుంది. కన్నీరు కార్చి పాదాలు కడిగి అత్తర పూచి తల ఇంటికలతో పాదాలు తొడుస్తుందండి. రాజ్యమందున తండ్రికి పాదాలు కడుగుతుంది. అయితే నువ్వెక్కడా, ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? నీవు వీధుల్లో ప్రార్థన చేస్తున్నావు, మరి గుండల్లో ప్రార్థన, విస్తారంగా సమాజ మందిరంలో. అంటే ఏమిటండి సమాజం అంటే? గుడి, దేవుని ఆలయం, దేవుని మందిరములు. మైకబట్టుకొని నా పాత్రని వినాలా, అందరు వినాలని మైకబట్టుకొని గొంతెత్తి గంభీరంగా చేస్తున్నావు. ఎవరు వినాలి నీ ప్రార్థన? ఎవరు? బా అక్క ఏం ప్రార్థన చేసిందిరా అని పక్కోళ్ళు చెప్పు కావాలా?
అన్నయ్య ప్రార్థన చేశాడా అని పక్కోలు చెప్పుకోవాలా? అని నీకు నీవే హెచ్చించబడుతున్నావు కానీ, నీకు నీవే గర్విస్తున్నావు కానీ, నీకు నీవే ఆనందపడుతున్నావు కానీ, పరలోకమందున్న నీ తండ్రి నీ ప్రార్థన వింటున్నాడా? నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? పెట్టవది మరి పేదేవుని బిడ్డలారా, మరి వింటున్నాడా నీ ప్రార్థన? ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన? ఎక్కడ చేస్తున్నావు? సమాజ మందిరములో చూడండి, వీధులలో, గొంతులలో ఎలా ప్రార్థన చేస్తున్నావు? గట్టిగా గట్టిగా అరిచి అరిచి, బీపీ షుగర్ వచ్చిందగా అరుస్తావు. వింటాడా? నీ మొర వింటాడా? నీ ప్రార్థన వింటాడా? నీకు జవాబు ఇస్తాడా? జవాబు రావాలంటే రాజ్యమందున్న నీ తండ్రికి గదిలోకెళ్ళాల. గదిలోకి వెళ్ళి ఏం చేయాలా? మోకాళ్ళు వంచాలా. మోకాటి అనుభవం నీకుంటే, మోకాటి జీవితం నీకుంటే, మోకాటి ప్రార్థన నీకుంటే, పరలోకమందు తండ్రికి నీవు ప్రార్థన చేయి. అక్క, నేను ఉపవాసం ఉన్నయ్యాలా, నెత్తని తెరబోసుకుంటా, నెత్తని తెరబో ఏందని అంటే ఉపవాసం ఉన్నా ప్రార్థన చేస్తున్నా. ఎవరిని ప్రార్థన వినేది? అక్క అన్నా నీ ప్రార్థన వినేది? వేషధారుల వలె ఉండబాకండి, మోసగాళ్ళ వలె ఉండబాకండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారము చేస్తున్నారు, కష్టము చేస్తున్నారు, అనేక రకాల కూలి చేస్తున్నారు, దేవుణ్ణి మీరు అవమానపరుస్తున్నారు. చూడండి దానియేలు చూద్దాం. దానియేలు దినానికి ముమ్మాటు ప్రార్థన చేస్తాడు. ఎన్ని మాటలు? మూడు మాటలు ప్రార్థన చేస్తాడు. దినానికి మూడు మాటలు ప్రార్థన చేస్తాడు దానియేలు. ఎక్కడ చేశాడు? దానియేలు కూడా ఒక మంత్రి, కానాను దేశం నుంచి పట్టబడి బబులోనికి వెళ్ళాడు. కానాను అనగా పావులు తేలిన పొందిన దేశం అండి, పరలోక రాజ్యం. మాది కూడా అదే పరిసర అండి, కానాను పరిసర. మాది కూడా అది, మందిరి పేరు అదే, మా పరిసర ఏదేనండి. కానాను నుంచి బబులోను దానియేలు పట్టకెళ్ళాడు. రాజుకు భయపడేవాడు కాదు, అధికారికి భయపడేవాడు కాదు, ఎవరికి దానియేలు భయపడేవాడు కాదు. దానియేలు పైన 120 మంది ఉన్నారు. దానియేలు పెద్ద, ఆయన కింద 125 మంది ఉన్నారు. ఈ 120 మంది ఎక్కడ ఏ చిక్కుద్దా, దానియేలు మీద ఏ నింద వేయాలా, ఏ అబద్ధం చెప్పాలని పొంచుకొని ఉంటారు. అయితే దానియేలు మాటలో కానీ, తీరులో కానీ, ఉద్దేశం నడకలో కానీ ఎవరికి చిక్కేవాడు కాదండి. లెక్కలు రాసి లెక్కల్లో కూడా చిక్కేవాడు కాదు. అయితే పేదేని బిడ్డలారా, ఒక రాజుకు శాసనం వేశాడు. ఏమేశాడంటే, మరి ఒక ప్రతిమను చేస్తాం, ఆ ప్రతిమకే ఈ జిల్లా వారు మొత్తం మొక్కాల. ఎవరు మొక్కాల? భారతీయుల పైనందరం మొక్కాల. ఏ దేవునికి మొక్కకూడదు, ఏ దేవతకు మొక్కకూడదు, ఏ దేవునికి ప్రార్థించకూడదు. దాని మీద ముద్రేశాడు రాజు. వేసినప్పుడు దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తారు కదా, ఈ 120 మంది కనిపెట్టుకొని ఉన్నారు. ఈయన మనకు ఎక్కడ చిక్కలేదు, ఇక్కడ చిక్కుతారని చెప్పని కనిపెట్టుకొని ఉన్నాడు. యథావిధిగా దానియేలు యథావిధిగా తన గదిలోకి వెళ్ళాడు. తన గదిలోకి వెళ్ళాడు, ఎరుసలేము వైపు కిటికీ తీశాడు, మొఖాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నాడు. చూశారు, చూశారు ఎవరు? దానియేలు మీద కుట్ర పొందేవాళ్ళు, దానియేలు మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు, దానియేలు మీద నిందలు వేసేవాళ్ళు చూశారు. రాజా, నీ నామాన్ని అవమానపరిచేవాడు ఒక్కడే ఉన్నాడు. నువ్వు దేవుడు కాదంట, నువ్వు నాయకుడు కాదంట, నువ్వు ప్రభువు కాదంట, నిన్ను అవమానపరిచేది ఒక్కడే ఉన్నాడు. మన రాజ్యం అంటే ఎవడో వాడు, వాడిని పట్టుకొని మండుసున్న అగ్ని మండుసున్న మీరు గుండంలో వేయండి, లేదా సింహాల బోన్లో వేయండి, సింహాల బోన్లో వేయండి అని రాజు శాసనం చేశాడు. దానియేలని, దానియేలంటే రాజుకి ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు. పేదని బిడ్డారా, సింహాల బోన్లు వేశారు. సింహాల బోన్లు వేసినప్పుడు సింహాల నోర్లు మోయించబడ్డాయి. ఎందుకు మోయించబడ్డాయి? ఎందుకు మోయించబడ్డాయండి? దానియేలు ముఖములో దేవదూత ముఖం ఉన్నది, దానియేలు ముఖములో ప్రార్థన ఉన్నది. ఎప్పుడైతే రాజ్యమందున్న తన తండ్రికి మొఖాళ్ళు వంచి మేడగదిలో ప్రార్థన చేశాడో, పరలోకమందున దేవుడు సింహాల నోర్లు మోయించాడు.
మరి నువ్వు ఎలా ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన? సమాజ మందిరంలో చేస్తున్నావు, వీధుల్లో చేస్తున్నావు, గొందల్లో చేస్తున్నావు, సందుల్లో చేస్తున్నావు. విస్తారంగా ఒక కుటుంబ ప్రార్థన కడిగి పోతావు. అక్కడ ఎలాగా మైక్ ఇచ్చారనుకోండి, ఒకవేళ మైక్ ఇస్తే పేమని తినబిళ్ళారా, విస్తారంగా ప్రార్థన చేస్తావు. అలా కాదు, మన ప్రార్థన ఎలా ఉండాలా? రాజ్యమందన్న మన తండ్రికి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలా. మరి చూడండి, ఇంకా లోకాసు వార్త 18:1 చూద్దాం. వారు ఇసుకగా ప్రార్థన చేసిరి. ఎలా చేశారండి? వారు ఇసుకగా నిత్యం వారు ప్రార్థన చేస్తుండరి. మరి మనం ప్రార్థన గట్టిగా చేస్తే ఇసుక్కుంటాం మందిరాలలో. ఆల్ నైట్కి వస్తాం చూడండి, ఆల్ నైట్లో మనము ఇసుక్కుంటాం. ఏందప్ప ఇంతసేపు ప్రార్థన చేస్తండి అన్న, ఇంతసేపు చేస్తాను నేను ఎక్క అనుకుంటాం. విజ్ఞాపనలో ఒకరు గంటసేపు ప్రార్థన చేస్తే అబ్బో గంటసేపు ప్రార్థన చేశాడు అయినా అని ఇసుక్కుంటాం. అలా కాదండి, వారు ఇసుకుక ప్రార్థన చేసిరి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఇసుకుక మనం ప్రార్థన చేయాలంటే మన చదువు. వారు ఇసుక నిత్యం ప్రార్థన చేయుచుండగా ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చాలండి, వారు ఇసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండగా ఆయన ఉపమానం వారికి చెప్పారండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ఇసుకగాను ప్రార్థన చేస్తున్నావా? నిత్యం ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఈ మూడు అనుభవాలు నీకు ఉండాలా? మరి కుటుంబ ప్రార్థన ఉంది, ఎత్తికత ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన విజ్ఞాపన ఉందా? పే తల్లి చూడండి, అయితే ఎలాంటి ప్రార్థన చూడండి. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 14:11 చూద్దామండి. నా తోడు ప్రతి మోకాలు ఒంగును, చూతించును. చాలండి, చూడండి ఇక్కడ పేమింది కూడా, నాతో ప్రతి నాలిక దేవుని స్తుతించను, నాతో ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో అతని ఇంట్లో, అతని గృహములో, అతని నివాసములో ప్రతి మోకాలు వంగాలండి. వంగుతుందండి, వంగుతుందా? పై తల్లి, ఎప్పుడైతే ప్రతి నాలిక యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు, నా అక్రమాలు క్షమించని ప్రతి నాలిక ఎప్పుడైతే దేవుని స్తుతించుద్దో, పరలోకమందున్న దేవుడు మనవలింటాడు, మన ప్రార్థన వింటాడు. ప్రతి మోకాలు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంచి మనం ప్రార్థించగలుగుతామో, పేదేని బిడ్డలారా, మన మనవలు ఆయన వింటాడండి. మన మనవలు ఆలకిస్తాడు. మన మనవలు ఆయన వేషధారులు వలె ఉండబాకండమ్మా, అయ్యా ఉండబాకండి. వేషకైనా పరలోకములో ఉందా కానీ వేషధారికి పరలోకములో లేదు. వేష అయితే ఒక్క మాలే ఒప్పుకుంటుంది, మద్దలేని మరియా ఒక్క మాలే ఒప్పుకుంది. అదొక యేసు ప్రభు పాదాల కాడపడి ఒప్పుకుంది గనక ఆమె పరలోకంలో ఉంది. మరి వింటున్న నీవు, నేను కూడా మన పేరు ఉండాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే రాజ్యమందున్న నీ తండ్రికి నీ ప్రార్థన వినాలా, నీ మొర వినాలా, నీ కష్టం వినాలా ప్రభు. మరి ఉన్నావా? చూడండి ఇక్కడ మార్కు రాసిన సువార్త 11:4 చూద్దామండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలను చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిని అన్ని మేము పొందుచున్నాం ప్రభువా. మా ప్రార్థన ద్వారా, మా నీతి ద్వారా, మా మాట ద్వారా మేము చేసే ప్రతి ప్రార్థనకి మాకు జవాబిస్తున్నావు, మేము పొందామయ్యా. నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉందా అమ్మా? నమ్మకం ఉందా? ప్రార్థన చేస్తావు పూతులు మాట్లాడతావు, ప్రార్థన చేస్తావు అపవిత్ర చేస్తావు, ప్రార్థన చేస్తావు అవమానం పడతావు దేవుణ్ణి, ప్రార్థన చేస్తావు నీ నోటికి అనేక రకాల పూతులు వస్తాయి. ఎందుకండి? దేనికి? మనకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ మనవలు ఆయనకి నువ్వు చెప్పినప్పుడు వీటిని పొందావా? పొందగలుగుతున్నావా? పొందగలిగే పని అయితే రాజ్యమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. నీ మనవలాయనకి మరి వినిపించు, ప్రభువా ఘోర పాపినయ్యా, ఘోర పాపిని,
ప్రభువా, 2015 నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. నా భార్య ద్వారా నెమ్మది లేదయ్యా, నా కుటుంబం ద్వారా నాకు నెమ్మది లేదు, నా కుటుంబంలో నాకు నెమ్మది లేదు, సంఘంలో నెమ్మది లేదు, సమాజంలో నెమ్మది లేదు. నా అయిన వారు నన్ను అవమానపరిచారు పవ్వ, నాలో పార్థం లేక, నా జీవితంలో పార్థం లేక, నా జీవితంలో అనుభవం లేక, నాలెక నిన్ను స్తుతించలేక, లోకములో ఉన్న వాటికే నాలెక విస్తారంగా మాట్లాడిందయ్యా. నా మోకాలు వంచలేదు నాయన, లోకములో ఉన్న వాటికైతే నా అడుగులు పరిగెత్తినాయి అయ్యా అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి రాజ్యమందున్న నీ తండ్రికి నీవు మోకాళ్ళు వంచి ప్రార్థించగలుగుతావో, పరలోకమందు తండ్రి మీకు ఎన్ని ఇస్తాడండి, ఎన్ని ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవి పొందాలంటే ఇంకా చూడండి, పిలిప్పిలు రాసిన పత్రిక 4:4 చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్పుతున్నా, చూడండి ఏమంటున్నాడు, ప్రభువునందు మీరు ఆనందించండి. నా ప్రేమైన పిల్లల వలైతే మీరు ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెబుతున్నా, ఎవరన్నా ఆనందించాలా? నువ్వు ప్రార్థనపడు అయితే, మొక్కాల అనుభవం నీకుంటే, మొక్కాడు జీవితం నీకుంటే, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ ఇబ్బందుల్లో, ఇరుకులలో, నీ గదిలోకెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా నా తప్పు క్షమించమని ఆనందంగా ఉండు. నేనైతే పేదని బిడ్డారా, ఎప్పుడో మరణించాలా, 2015 మే నెలలో మరణించాలి నేను. ఎందుకంటే ఆట్ పాబలం ఆపేషన్ చేయాలన్నారు, కానీ నా కొరకు మీరంతా ప్రార్థన చేస్తున్నారు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, బట్ సంఘాలలో ప్రార్థన కనుక దేవుడు మీ ప్రార్థన వల్ల ఇసుకే అలా కొంత ఆవిష్యం నాకు పొడిగించాడు దేవుడు. ఆట్ పాబలం అండి, నా కొరకు పంగా మీరు ప్రార్థించండి. ఎందుకంటే పేదని బిడ్డారా, నా ఆశ దేవుడు తీర్చాలంటే నేను చెప్పాల వాక్యమైన ఆశ అంతేగాని ఏదో కాదండి. చూడండి 5:7 వచ్చి చూద్దాం. సమస్త జ్ఞానమునకు సేము సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకును చూస్తండి. పేమెంత్ తల్లి 7 ఏమిటంటే, అప్పుడు సమస్త జ్ఞానమును, పేమెంత్ బిడ్డరా మించిన మీరు దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములలో వ్యాలనియండి. మీ హృదయములో సమాధానం ఉంటుంది, మీకు నెమ్మది ఉంటుంది. మీకు ఎప్పుడు మీ గదిలో మీరు ప్రార్థన చేస్తే, మీ గదిలో మీరు మోకాళ్ళు ఉంచితే, మీ గదిలో రాజ్యమందున మీ తండ్రికి మీరు ప్రార్థన చేయగలిగితే పేదని బిడ్డలారా సమాధానం ఉంటుందండి, నెమ్మది ఉంటుంది మనకు. మరి ఇప్పుడు నీకు నెమ్మది లేదా? నీ భార్య ద్వారా నీకు నెమ్మది లేదు, ఎందుకంటే ఆమె లోకాశలో ఉంది కానీ నెమ్మది లేదు. నీ భర్త లోకాశలో ఉందేమో నీకు నెమ్మది లేదు. నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకు నెమ్మది లేదు. కుటుంబం అంతా ఏమంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే చేయిస్తాం, అప్పుడు నెమ్మది వచ్చిందండి. అందరిలో ఆ మాట రావాలా పే తల్లి, అందరిలో ఆ మాట వస్తే మనకు నెమ్మది ఉంటుంది. చూడండి లోకా సువార్త 18:13 చూద్దాం. అయితే శంకరు దూరం నిలిచి ఆకాశం కనులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుచు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. అంతకంటే ఇతడు నీతిమంతుడిగా వెళ్ళునని చెప్పుచున్నాను. చాలు చాలు, పన్నెండు చూద్దాం. వారం రెండు మాటలు ఉపవాసము చేయుసు అంతటిలో చెల్లించునని తనలో తాను ప్రార్థించుచు. చాలండి, ఏమైంది అనమాట, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తాం. ఒకడేమో బోధకుడు అంటే పరిసారికుడు, వారానికయ్యా 2 మాటలు ఉపవాసం అంటున్నా, నా సంపాదన అన్నిటిలో బీదలకు ఇస్తున్నా, లేని వారికి ఇస్తున్నా, పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు చేస్తున్నా అని సమాజ మందిరంలో పోయి మైకు పట్టుకొని గట్టిగా మాట్లాడుతున్నాడు.
అయ్యా నా సంపాదనలో అందరికి ఇస్తున్నానయ్యా, బీదలకు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. పే తల్లి పే అమ్మ అంటున్నాడు గనక. అయితే బయట ఉన్నవాడు ఒకడు శంకరి అయ్యో పవ్వా అని రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నాడు? ఆకాశం వైపు నా కళ్ళు తిరుగ, నాకు ధైర్యం లేదయ్యా, ధైర్యం లేదు, పాపినై నన్ను క్షమించు, భార్య బిడ్డలను బతికించుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక దొంగతనం చేశాను, కానీ ఆ దొంగతనం తీరు నాకు ఇష్టం లేదు పవ్వా, నాకు ఇష్టం లేదు, నన్ను క్షమించయ్యా అని శంకరి బయటుండి రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, లోపలి వాడి ప్రార్థన దేవుడు ఆలకించాడా, బయట ఉన్నవాడి ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఎప్పుడైతే తనంత తగ్గించుకుంటాడో హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. శంకర్ అయితే దొంగైనా ఎవిసారైనా తగ్గించుకొని మొకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. పరిశాడుకుడైతే లోపలికెళ్ళి హెచ్చించుకున్నాడండి. పేదేవుని బిడ్డలారా, నువ్వు హెచ్చించుకుంటున్నావా, తగ్గించబడతావు? అమ్మా శంకర్ లాంటి ప్రార్థన కావాలా, శంకర్ లాంటి జీవితం కావాలా, శంకర్ లాంటి మోకాటి అనుభవం కావాలా మనకు? లోపల పరిశారకు లాంటి ప్రార్థన వద్దు. ఇస్తున్నావా ఈ హేతుకి, నా హేతుకి వెళ్ళకూడదు. మా ఊర్లో కాముంది, నీ ఊర్లో కాదండి, మా ఊర్లో కాముందండి. ఇట్టి ఎత్తుకొచ్చేది, అన్నా ప్రార్థన చేయి అంటే ఇట్టి ఎంత చూసేది. ఎవరు చూడాలా? సమాజ మందిరంలో మనుషులు చూడాలా? అదిగోరా ఎక్క వంద ఎత్తున్నారా, ఆ అన్న వంద ఎత్తున్నారా అని అని ఎవరు చూడాలా? సమాజంలో ఉన్నవారు చూడాలా. అప్పుడు ఆయన హెచ్చించబడాలి. అమ్మా 10,000 ఇచ్చాడా, వాడు ఎభిచారము చేసి 10,000 ఇస్తే ప్రయోజనమేముంది, అబద్ధమాడి 10,000 ఇస్తే ప్రయోజనమేముంది? ఏమి లేదండి. శంకర్ లాంటి ప్రార్థన కావాలా? రాజ్యమందున్న నీ తండ్రి ప్రార్థన వింటాడు. నీ గదిలోకెళ్ళి ప్రార్థన చేయి, మొకాళ్ళు వంచి ప్రార్థన చేయి. రాజ్యమందున్న మీ తండ్రి మీకు అన్ని ఇస్తాడు గనక. పేదని బిడ్డలారా ఇక్కడేమనాలా, నీ గదిలేనికి వెళ్ళి మోకాళ్ళు వంచి రాజ్యమందున్న తండ్రికి ప్రార్థన చేయి. ఒకటి విచారము చేసి, దొంగతనము చేసి, మోసము చేసి 10,000 దేవుని పనికిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆ కుటుంబాన్ని దీవిస్తాడా? నష్టం వచ్చేది జాగ్రత్త, పాపం వచ్చేది జాగ్రత్త. పేదని బిడ్డలారా, ఈ సంవత్సరం నా జీవితంలో 80,000 నాకు నష్టం, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు ఇస్తారని ఇస్తాడు. మాలో ప్రార్థన ఉంటే, బలం ఉంటే ఇస్తాడు గనక ప్రార్థన చేయండి. అప్పుల భారంలో ఉన్నాం, ఆర్థిక భారంలో ఉన్నాం, ప్రార్థన చేయండి. పేదేని బిడ్డలారా, మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయమని తలల వంచితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల మిక్కిలిగా ప్రేమించిన మా పే పరలోకి తండ్రి, నీకు శ్రుతులు శ్రోత్రాలయ్యా. ఇంతవరకు మాతో నాతో మాట్లాడిన దేవుడు వనక నీకు శ్రోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తన టీవీ ద్వారా వింటున్న బిడ్డలకి రక్షణ మారు మనసు కలిగించు. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా రక్షణ కలిగించు. పెద్దల కొరకు ప్రార్థిస్తున్నా రక్షణ కలిగించు. మా భారతదేశాన్ని దీవించు. నా భారతదేశాన్ని ప్రజలను కాపాడు. హాస్పిటల్లో వంటి బిడ్డలను రక్షించు. గర్భిణీ స్త్రీలకు మంచి డెలివరీ తండ్రి ఎదవరావులు పచ్చాన వేద్యం వాడు. అనాలి బిడ్డలు రెక్కల సాటం పత్తండ్రి అయ్యా ఉంచుకో దేవుడా. ఇంకా ఈ పరిచర్యలు ఎవరైతే బిడ్డల పాలు పంపులు పొందుతున్నారో అటు కుటుంబాలను దీవించు, అటు కుటుంబాలను ఆశ్రదించు, అటు కుటుంబాలను విస్తరింపచేయి, వాళ్ళ పనిని దీవించు, వాళ్ళ పనిని ఆశ్రదించు నాయన. ఇది మొదలుకొని వారి రాకపోక నీ బిడ్డలను దీవించి ఆశ్రదించు నాయన. ఇప్పుడు దాకా నీ బిడ్డ తండ్రి, లేఖను చదివి నీ బిడ్డ తండ్రి, ఎదుగో తండ్రి పేరుని దీవించి ఆశ్రదించి, ఇంకా విద్యా బుద్ధి జ్ఞానమందును తండ్రి నీకు మహిమకరంగా నీకు దీవెనకరంగా బిడ్డను ఆశ్రదించు నాయన. కుటుంబంలో తండ్రి తల్లిదండ్రులు తండ్రి గణపరిచే బిడ్డగా, నిన్ను హెచ్చించే బిడ్డగా దయచేయి పవ్వా. పవ్వా ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలులకి శృతిలో శ్రోత చెల్లించుకుంటూ అచ్చలపుడిని పనికిరా నన్ను కూడా గుర్తు తెచ్చుకోమని తండ్రి ఇదిగో నీ బిడ్డ తండ్రి మరి ఉదయ కాలంలో ఫోన్ చేసింది, బాగలేదని ఫోన్ చేసిన బిడ్డను తండ్రి మేరీని అయాను ముట్టు, ఆ బిడ్డలో ఉన్న వ్యాధిని తీసివే, ఆ బిడ్డలో ఏ వ్యాధిని ఏసు నామములో ముట్టమని స్పష్టపరచమని తండ్రి గర్భిణీ గనుక మంచి ఆరోగ్యం దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు మహిమ తెచ్చుకొని నీ ఘనత తెచ్చుకోమని ఈ పరిచర్యలు ఉంటున్న ప్రతి బిడ్డను దీవిస్తావని మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకొని
అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్ పోస్ట్, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.